Hello everyone, welcome back to my channel. Nenu mi Shravya. Ivalemo meeku gardening lo mana last time vetna garden chusuntaru kada, balcony garden. So andulo ippudu manaki vegetables grow ayyayi. Chaala mandi adugutunnaru ela vachayi, ela grow ayyayi ani. So dan kosam ee harvest kuda nenu shoot chestunnanu mee kosam. So harvest start cheddam. Ento vachayi chudam. Vachindi takku quantity e, but still manaki mana self grow chestunnam kada. It's happy, so randi start cheddam. ఇవేమో చిక్కుడుకాయలు, కొన్నేమో డ్రై అయిపోయినాయి, ఎందుకంటే వాంటెడ్లీ వదిలేసాను. అవి మనకి సీడ్స్ కావాలి కదా నెక్స్ట్ టైంకి, అందుకోసం అని వదిలేసాను. సీడ్స్ సపరేట్గా, ఇవి సపరేట్గా తీసుకున్నాం. చాలా గట్టిగా ఉన్నాయి కొన్ని. ఇంకా చలికాలం వచ్చేస్తుంది. ఐఎమ్ నాట్ ష్యూర్ మనకి ఇంకా గ్రో అవుతాయా లేదా అని. అప్పటికే ఎల్లో వచ్చేసింది ఆకులు కూడా, బట్ స్టిల్ సీడ్స్ అయితే కలెక్ట్ చేస్తున్నా. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ చేస్తే వస్తాయంట, బట్ నాట్ ష్యూర్ అది ఎలా, ఎంత టైం పడుతుంది, మనం ఎక్కడ సెటప్ చెయ్యాలి, అంత ప్లేస్ ఉందా అని. ఈ స్టిక్స్ మీరు లాస్ట్ టైం చూడలేదు కదా, దీనికి సపోర్ట్ కోసం పెట్టామన్నమాట, సో దట్ మంచిగా నిలబడతాయని. ఇప్పుడు మనకు తెలిసింది కాబట్టి నెక్స్ట్ సమ్మర్కి మనం బాగా ప్లాన్ చేసుకుందాం, ఇంకా ఎక్కువ చెట్లు వేసుకోవచ్చు. బాగానే వచ్చాయి, బట్ స్టిల్ ఇంకా ఉన్నాయి కొద్దాం. సో మనకి ఇన్ని వచ్చాయి అన్నమాట చిక్కుడుకాయలు. నెక్స్ట్ మన మిర్చి కొద్దాం రండి నాతో పాటు. మిర్చి బాగా వచ్చాయి, ఇంకా చూడడానికి పెద్దగా కనిపిస్తున్నాయి మీకు. నెక్స్ట్ ఇది ఉన్నాయి, ఇంకా పైన చాలా చిన్న చిన్న వస్తువు ఉన్నాయి చూడండి, బోల్డ్ ఉన్నాయి. చిన్న చెట్టే, ఒక ఫోర్ ప్లాంట్స్ ఉన్నాయి అనుకుంటా, కానీ ఎన్ని వచ్చాయో నాకు సరిపోతాయి అన్న వచ్చాయి. ఇవి కనిపిస్తున్నాయి. సో లెట్స్ హార్వెస్ట్ ఆర్ మిర్చి టు. చూడండి ఎంత పెద్దగా వచ్చా. హ్యాపీ కదా మనం వేసిన చెట్లకి ఇలా కాస్తే, ఐ ఫీల్ సో హ్యాపీ. లెట్స్ హార్వెస్ట్ మోర్. ఇది మన బీన్స్ చెట్టు, ఇది ఎల్లో బుష్ బీన్స్ అంట దీని పేరు. నేను చెప్పాను కదా మీకు ఎక్స్చేంజ్లో తీసుకున్నాను అని. ఏదో వెరైటీగా ఉన్నాయి, ఇవి రావడమే ఎల్లో కలర్లో ఉన్నాయి. సో ముందైతే కోసుకున్నాం, మిమ్మల్ని తర్వాత చూద్దాం ఇవి ఎలా ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి అనేది. బాగానే కాసింది చిన్న చెట్టు అయినా, చాలా గట్టిగా ఉన్నాయి. సీజర్ నీకు సపోర్ట్ లేదు పాపం, అందుకే వాలిపోతా ఉంది, అందుకే ఒక చెట్టు సపోర్ట్గా పెట్టాను, స్టిల్ వాలిపోతూ ఉంది. వీటి కలరే ఎల్లో అంట, ఎల్లో బుష్ బీన్స్, అందుకే ఈ చెట్టు పేరు. బీన్స్ ఫ్యామిలీకే చెందింది, బట్ ఏదో మరి రెగ్యులర్ బీన్స్ లాగైతే కాదు. మంచి టైం పాస్ అండి మొక్కలు పెంచడం, మొక్కలకి వాటర్ వేయడం బాగుంటుంది, ఎంజాయ్. మీరు ట్రై చేయండి, మంచి రిలాక్సేషన్ కూడా గార్డెనింగ్. Thank you.
చెట్టు ఇంకా గ్రీన్ గా ఉంది, మరి వస్తుందో లేదో తెలియదు. సో చూద్దాం వింటర్ వచ్చేసింది. మిర్చి అయితే కొన్ని కట్ చేసా. సో నెక్స్ట్ చెర్రీ టొమాటోస్ కట్ చేద్దామా. ఐ థింక్ మీ అందరికి ఇదైతే బాగా నచ్చుద్ది. బోల్డ్ కాసే మనకి చెర్రీ టమాటోస్. ఇదైతే పండిపోయి పగిలిపోయింది కూడా నేను కట్ చేసే లోపల. సో మెనీ వచ్చి మనకి ఇక్కడ కూడా ఉన్నాయి చూడొచ్చు మీరు. ఇలా బంచెస్ గా వస్తాయి ఇవి గుత్తులు గుత్తులుగా. ఇది ఇంకా పండలేదు బట్ స్టిల్ దాని ఒక్కదాన్ని మనం వదిలేసి కట్ చేయడం కొంచెం టఫ్. ఇలా ఉంటాయి ఈ మా ఇక్కడ ఉన్న అది పడిపోయిందా అనో సెటప్ ఇలానే ఉన్నట్టుంది. ఇలా ఉంటాయి ఇవన్నీ. ఇంకా అయిపోవలేదు బట్ స్టిల్ ఇవి కూడా బాగుంటాయి. యు కెన్ యూస్ ఫర్ సలాడ్స్ అందుకనే మొత్తం మంచి తీసుకుందాం ఎందుకంటే మొత్తం బంచ్ ఇంకా రైప్ అవ్వలేదు. బంచ్ రైప్ అందుకని మనం మిగతా తీసుకుందాం. ఈ బంచ్ లో బోల్డ్ పడిపోతున్నాయి కూడా. ఎలా కట్ చేయాలో కూడా నాకు తెలియట్లేదు. మేబీ ఐ స్ప్లిట్ దెమ్ బికాస్ చాలా పచ్చి ఉన్నాయి దీనికి. చాలా బాగా రైప్ అయ్యాయి పట్టుకుంటేనే ఊడిపోతా ఉంది. ఇంకా కొన్ని టమాటోస్ ఉన్నాయి ఇక్కడ ఒక ఆరెంజ్ షేడ్లో అండ్ ఇక్కడ ఈ ఎడ్జ్లో ఇక్కడ. సో ఇవన్నీ మనం వదిలేద్దాం. లెట్స్ రైప్. ఇది చూడండి జస్ట్ ఊరికిన అసలు ఆ పై టాప్కి వెళ్ళిపోద్దేమో అనిపిస్తుంది. చాలా పొడుగ్గా వచ్చింది. నేనైతే వదిలేసా లెట్ ఇట్ గ్రో అని. నెక్స్ట్ మీకు మీ అందరి ఫేవరెట్ అనుకుంటా స్ట్రాబెర్రీ. స్ట్రాబెర్రీస్ అయితే నేను కట్ చేసేసానండి. వినాయక చవితికి ఒక 3 వచ్చాయి. ఆ రోజు కట్ చేసి దేవుడికి పెట్టాను. సో మీరు ఇక్కడ పచ్చి ఇవి చూడొచ్చు ఇంకా రాలేదు వస్తూ ఉన్నాయి. సీజన్ కాదు కదా సో చిన్నగా ఉన్నాయి. ఇది స్ట్రాబెర్రీ ఫ్లవర్ ఇలా ఉంటుంది. అండ్ కొన్ని స్ట్రాబెర్రీస్కి పింక్ ఫ్లవర్ కూడా ఉంటుంది. ఇక్కడైతే ఆల్రెడీ మేము కొయ్యలేదు ఇది అందుకని రైప్ అయిపోయి అక్కడే పాడైపోయింది. నేను అబ్జర్వ్ చేయలేదు. సో ఇవన్నీ మనకు వస్తాయి కానీ సైజ్ ఎక్స్పెక్ట్ చేయకూడదు బికాస్ సీజన్ కాదు కదా. మనకి చాలా చిన్నగా వస్తున్నాయి. ఇంకా బోల్డ్ టమాటాస్ ఉన్నాయి. మేబీ ఇంకో 1 or 2 weeks రైప్ అవుతాయేమో. ఆ లోపల మనకి వింటర్ వచ్చేస్తుంది. ఆల్రెడీ క్లైమేట్ మారిపోయింది. ఈ క్యాప్సికమ్స్ అయితే ఇంకా రాలేదు ఇప్పుడే బడ్డింగ్కి వచ్చాయి. ఇంకా టైం పట్టచ్చు. హెల్ ట్రై ఇంకా లోపలికి మూవ్ చేయడానికి. ఇప్పుడే మొగ్గలు స్టార్ట్ అవుతూ ఉన్నాయి సెంటర్లో. ఇవైతే మీకు చాలా ప్రతిగా ఉంటాయని చూపించాలనుకుంటున్నా బికాజ్ ఆల్ కలర్స్ క్యాప్సికమ్ వేశాను నేను. రెడ్ గ్రీన్ ఎల్లో ఆల్ షేడ్స్ ఉన్నాయి. ఇది వస్తే మాత్రం ఐ విల్ షో యూ అగైన్ మళ్ళీ చూపిస్తాను. దెన్ టమాటాస్ కోద్దాం. ఇవి పెద్ద టమాటాస్ కత్తి. ఈ చెట్లు ఇలాగే అయిపోయాయి. దీనికి సపోర్ట్ పెట్టడానికి నాకు కుదరలేదు. అది ఎలా పెట్టాలో నాకు ఐడియా రాలేదు. సో అందుకని ఇవి కూడా బాగా వచ్చాయి నాకు. 1 week అట్లీస్ట్ వస్తుంది బోల్డ్ ఉంది.
చెట్లు బరువుకి వాలిపోయినాయి అన్నమాట. సపోర్ట్ కట్టలేకపోయా. వెనకాల కూడా ఉన్నాయి. ఎస్, ఇక్కడ కూడా ఒకటి ఉంది. నెక్స్ట్ మెయిల్ చెక్. ఇంకెప్పుడైనా ఉన్నాయేమో. ఇవి ఇంకా పండలేదు. ఇవి ఇది ఇంకా రైప్ అవ్వలేదు. సో దట్ ఇట్ రైప్. ఇంకా పండలేదు. ఇంకా బుల్లి ఉంది. ఇది కూడా రైప్ అవ్వలేదు. అంతే అనుకుంటా. టమాటాస్ అయిపోయినాయి. ఇది సపోర్ట్ ఉంటే బాగుండేది. సన్ఫ్లవర్ సీడ్స్ చూడండి. సన్ఫ్లవర్ ఇలా అవుతుంది. మేబీ సీడ్స్ వస్తాయేమో. అలాగే ఉంచాం దాన్ని కూడా. ఆకుకూర చూపిస్తాం. ఇది ఇప్పటికీ ఒక 2-3 times కోసుకున్నాం. బట్ స్టిల్ వస్తుంది. మామూలుగా అయితే మనం ఇట్లా చెట్లు పీకేస్తాం అనుకుంటా. బట్ ఇక్కడ ఎందుకు ఇలా పీకడం, వీటికి అంతా వస్తుంది కదా, సో వైట్ అని చెప్పి నేనైతే టచ్ చేయలేదు. ఈ సీడ్స్ అన్నీ వస్తాయా. సో నాకు కావాల్సినంత వరకు నేను ఆకులు తీసుకున్నా పప్పు పప్పుకి అలా. సో అగైన్ నేను వదిలేస్తున్నా. యా, ఇట్స్ గ్రోయింగ్ బెటర్. మళ్ళీ కింద నుంచి వస్తున్నాయి, లీవ్స్ వస్తూ ఉన్నాయి అన్నమాట. సో ఇవేమో ఇట్లా సీడ్స్ కోసం ఉంచేసాను. బికాజ్ లాస్ట్ టైం సీడ్స్ ఒక 4 ఉన్నాయి కదా, అందుకని చెట్టుకి డ్రై అయ్యేటట్టు వదిలేసాను. ఇవి ఇక్కడ డ్రై చేస్తాను. ఎస్, మన చిన్ని బాల్కనీలో మనకి ఇన్ని వెజిటేబుల్స్ వచ్చాయి ఇవాళ. సో బాగుంది, ఫీలింగ్ ప్రౌడ్. ఏదో ఒకటి ట్రై చేశాను. ఎంత బాగున్నాయి కదా, క్వాలిటీ, షైనింగ్. అంటే మనం గ్రో చేసాం కదా ఇంట్లోనే ఆర్గానిక్గా, అది కనిపిస్తుంది. మేబీ అన్ని చిన్న చిన్న సైజెస్ వస్తాయి. లాస్ట్ వీక్ మీరు చూసాక మనకి కొత్త చెట్లు యాడ్ అయ్యాయి. ఇదేమో మనీ ప్లాంట్. యా, సెటిల్ అయిపోయింది. కొత్త ఆకు కూడా స్టార్ట్ అయింది. ఇది జేడ్ ప్లాంట్ అంట దీని పేరు. టైప్ ఆఫ్ సక్లైన్ ఆర్ సమ్ జస్ట్ షోపీస్ లాగా. ఈ రెండు తెచ్చాను. అండ్ చామంతి చెట్లు. యా, పూలు అయిపోయినాయి. ఇంకొస్తుంది మళ్ళీ ఎల్లో ఎల్లో చామంతి. నెక్స్ట్ ఇది ఇంకో కలర్ చామంతి. దీంట్లో టమోటా సీడ్ పడిపోయి అదే గ్రో అయిపోయింది. నేను అబ్జర్వ్ చేసే లోపల ఇంకా రిమూవ్ చేయాలి, మార్చాలి దీన్ని కూడా. ఇది వచ్చి ఇంకో చామంతి. ఇది కూడా 3 చామంతి చెట్లు దొరికాయి నాకు. అండ్ ఇంకో చెట్టు వచ్చి ఇది. ఇది కూడా మీరు చూడలేదు. ఇది వచ్చేసి ఫ్లవరింగ్, ఇలా ఫ్లవర్స్ వస్తాయన్నమాట. మొత్తం ఇలా ఫుల్ ఫ్లవర్స్ వచ్చి చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక క్రాప్ అయిపోయింది, మళ్ళీ రెండోసారి వస్తుంది. రోజెస్కి అయితే ప్రస్తుతానికి ప్లాంట్స్ ఫ్లవరింగ్ లేదు. మేబీ స్టార్ట్ అవుతాయి. చలికి ఇలా అవుతుంది, కొంచెం కేర్ తీసుకోవాలి. నెక్స్ట్ ఈ పాట్ ఒకటి తీసి తెచ్చాను. ఇది అయితే చాలా చాలా మంచి గ్రో అయిపోతా ఉంది. 2 ఇదే పాట్లో, పాట్స్ లేవని చెప్పి. ఇదైతే జస్ట్ ఈ రూట్ ఇక్కడ కనెక్ట్ అయిపోయి ఎన్ని మొలకలు వచ్చేస్తున్నాయి. ఇది కూడా అలానే ఇలా క్లైంబ్ అయిపోతుంది. మరి ఎంత దూరం వెళ్తుందో చూద్దాం పాపం. బట్ చాలా ఈజీ, వాటర్ తక్కువ పోసిన అలా బాగానే గ్రో అయిపోతుంది. అందుకే ఈ వాల్కి ఫిక్స్ చేశా దీన్ని. చూద్దాం ఎంత సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తున్నాం. అండ్ సక్లెన్స్ లాస్ట్ టైం చిన్న చిన్నవి చూసారు కదా, మీకు ఆ సక్లెన్స్ చూపిస్తాం. అండ్ సక్లెన్స్ తో పాటు కట్టర్స్ కొన్ని తీసుకొని వచ్చాను. ఐ షో యూ దాట్. మీరు చూడలేదు కదా, ఇప్పుడు ఇది కొత్త క్యాక్టస్ అన్నమాట. క్యాక్టస్ ఒకటి పెద్దది అది. అండ్ ఇది ఒక చిన్న క్యాక్టస్. దాని తర్వాత ఇది అలోవెరా. రాదేమో అనుకున్నా. సో ఆల్మోస్ట్ 3 అయింది. ఇప్పుడే గ్రో అవుతుంది. విండోలో ఎందుకు పెట్టానంటే ఈ చెట్లన్నిటికీ ఎండ కావాలి ఎక్కువ. సో విండోలోంచి ఎండ వస్తుందని పెట్టాను. అండ్ ఇది ఆర్చిడ్, మీకు గుర్తుంది కదా, ఆర్చిడ్ కూడా ఫ్లవరింగ్ అయిపోయింది. సో ఇట్ టేక్ సమ్ టైం మళ్ళీ అది రీగ్రో అవడానికి, అందుకే ఎండ్లో పెట్టాను. ఇవి సక్లెన్స్ అన్నమాట. లాస్ట్ టైం మీరు చిన్న చిన్నవి చూసారు ఈ పాట్స్లో, మీకు గుర్తుందో లేదో. ఇవి ఇంతలా గ్రో అయ్యాయి. ఇప్పుడు బుజ్జి బుజ్జి సక్లెన్స్ చాలా బాగా వస్తాయి. ఇవి చాలా క్యూట్గా. ఇది ఇంకా ఫ్లవరింగ్ అవ్వలేదు మీకు చూపించడానికి. సో ఇది ఒక చిన్న సెటప్. సో ఇది నా చిన్న గార్డెన్ బాల్కనీలో నేను గ్రో చేసిన వెజిటేబుల్స్.
సో చాలా మందికి మీలో గార్డెనింగ్ ఇష్టం ఉంటుంది, అందుకనే ఏమో నన్ను చాలా సార్లు అడిగారు ఎలా గ్రో అయ్యి ఎలా ఫ్రూట్స్ వచ్చాయి మాకు చూపించండి అని. సో మీకోసమే అన్ని ఇలా ఆపి ఒకసారి కట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఎంకరేజ్ చేస్తున్నందుకు ఇప్పటి వరకు. అండ్ ఈ వీడియో కూడా నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో సూన్ మీకు ట్రావెల్ బ్లాగ్స్ చూపించడానికి నేను రెడీ అవుతాను అని కోరుకుంటున్నాను. సో విల్ కీప్ రాకింగ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.